తెలంగాణలో మద్యంపై యుద్ధం మద్యం నియంత్రణకు టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు మద్యం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయనే అంశాన్ని కూడా టీడీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది ఏం చెప్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న గారు ఉన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలంగాణ సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మద్యంపై యుద్ధం అని ఈ రోజు మీరు ఒక పెద్ద కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు ఏం చెప్తారు తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ తెలుగు మహిళ ఆధ్వర్యంలో మద్యంపై యుద్ధం మేము అక్టోబర్ ముందర నుంచే స్టార్ట్ చేసామండి మీకు ఐడియాలో ఉండుంటే అప్పుడు కూడా మనం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటిది దసరా ముందరే చెప్పాం అయ్యా బాబు నువ్వు రాష్ట్రంలో ఇప్పటికే మద్యం ఏరులై బారిస్తున్నావు ఎక్కడికక్కడ జనాలు చనిపోతున్నారు ఎక్కడికక్కడ యువత మీద ఒక ఇంపాక్ట్ పడతా ఉన్నది అని చెప్పి మేము అప్పటి నుంచే చెప్తా ఉన్నాము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము చాలాసార్లు మీ ద్వారా మీడియా ద్వారా కూడా మేము ఆయనకు విజ్ఞప్తి చేసినాము ఇంత జరిగిన తర్వాత కూడా ఇవాల్టి రోజున ఒక రౌండ్ టేబుల్ ఆల్ పార్టీస్ని ఆల్ విమెన్ ఆర్గనైజేషన్స్ని పిలిచిపెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే గత 7.5 సంవత్సరాల్లో 100,000 కోట్ల పైచిలుకు ఆదాయం కేవలం మా కేసీఆర్ గారు కేవలం మద్యం మీదనే తెచ్చుకున్నాడు నువ్వు పైసలు సంపాదిస్తున్నావు సరే కానీ దానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ప్రజల మీద ఎట్లుంటున్నది అనేటువంటి ఆలోచన నీకు ఎందుకు వస్తలేదు అనేటువంటిదే మా మెయిన్ కన్సర్న్ ఇవాళ రోజున రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద హింస అనేటువంటిది కనీసం ఒక 3 రెట్లు పెరిగినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం అన్రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్తో పాటుగా అట్లనే మీరు కనుక గమనిస్తే వితంతువుల సంఖ్య అందులో యంగ్ విడోస్ అంటాం మనం వాళ్ళ సంఖ్య రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది మీరు గమనిస్తే ఒంటరి మహిళ పెన్షన్లకి అప్లికేషన్స్ ఎన్ని వస్తున్నాయంటే అప్లికేషన్స్ వాటి ఎక్కడ కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తలేరు కానీ పెన్షన్ అప్లికేషన్స్ ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూ ఉన్నాయి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి మహిళలకు సంబంధించినటువంటి మీరు ఏది తీసుకున్నా సరే అత్యాచారాలు పెరుగుతున్నాయి దాడులు పెరుగుతున్నాయి క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనేటువంటిది 3 ఫోల్డ్స్ పెరిగింది తెలంగాణలో ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని నాకు సంబంధం లేదు అంటాడు కొత్తగా అంటే ఎక్కడా లేని విధానాన్ని తీసుకొచ్చినా అని చెప్పి నిన్నగాక మొన్న పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పుకున్నాడు ఏమని చెప్పిండు అని అంటే వైన్ షాప్లలో మేము రిజర్వేషన్స్ ఇచ్చినాం అన్నాడు నిన్న నేను విత్ ప్రూఫ్స్ చూపిస్తా మోడల్ స్కూల్స్ ఈయన పెట్టుకున్నవే కదా మోడల్ స్కూల్స్ నేను చాలా గొప్పగా నా అంత ఎవడు లేడు విద్యావేత్తని నేను జనాలకు మంచి చేస్తాను మోడల్ స్కూల్స్లో బాత్రూమ్లు లేవు ఆడపిల్లలకి హాస్టల్స్లో డెస్క్లు లేవు స్కూళ్ళల్లో ఇది పరిస్థితి దీన్ని నువ్వు గమనించవు కానీ వైన్ షాప్ దీని ఇక్కడ ఏమన్నా చేయను వైన్ షాప్లలో నేను రిజర్వేషన్లు పెట్టినా అక్కడ నేను జనాల్ని బాగుపరుస్తున్నా అంటే అసలు ఉన్న వైన్ షాప్లే తక్కువ చేయరా నాయన అని మేము అడుగుతుంటే కొత్త వైన్ షాప్లు ఇస్తా అంటూ ఇంకా దానితో ఏమంటారు అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో విచ్చలవిడిగా మద్యం ఇవాళ రోజు నమ్ముతూ ఉన్నారు ఊళ్ళల్లో మీరు అసలు గల్లీకి ఒక బెల్ట్ షాప్ పరిస్థితి అంత దారుణంగా ఉంది ఉన్న పాపులేషన్కి కనీసము అంటే ఆ నిష్పత్తి కూడా లేదు వాడి ఇష్టారాజ్యంగా బెల్ట్ షాపులు నడిపిస్తే మీరు గమనిస్తే మీరు గుర్తుని ఉంటే 4 గంటల్లో 58 ఏళ్ళ మహిళ మీద అత్యాచారం చేశారు మద్యం మత్తులు ఎవడయ్యా వీటన్నిటిని ఎవడు బాగుపరచాలి అంటే నాకు సంబంధం లేదంటాడు ఏమన్నా అంటే ఇక అంటే మనం అనకూడదు ఒక చదువుకున్న వాళ్ళుగా మనమైతే అసలు అనకూడదు అనుకుంటాను ఆయనే తాగి 24 గంటలు ఊగుతూ ఉంటాడు ఇక ఆయన పక్కనోడికి ఎన్ను తాగద్దని ఏం చెప్తాడని మేము బాధపడుతున్నాం ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి మకసదు కూడా ఒకటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి దృక్పథాలకు అతీతంగా అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రోజున రాష్ట్రంలో ప్రజల్ని మనం కాపాడుకోవాలి మద్యం ఏదైతే ఒక మహమ్మారి తయారైంది రాష్ట్రంలో దాన్ని మనం కంట్రోల్ చేయాల్సినటువంటి ఒక ఆవశ్యకత చాలా చాలా ఎక్కువగా ఉంది తెలంగాణలో దాన్నే ఇవాళ రోజున స్పెసిఫై చేస్తూ దాన్నే ఆ ఎడ్యుకేషన్ ఇంటెన్సిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము పెట్టినటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం భక్తులందరూ కూడా ఇందాక నుంచి చెప్తా ఉన్నారు ఇంకా కూడా వాళ్ళు అనేది ఒకటే అసలు నీడ్ ఏంటిది ఇవాళ చూసిన కొత్తగా నువ్వు షాపులు తీసుకురావాల్సినటువంటి నీడ్ ఏంటిది దాంట్లో మళ్ళీ రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి నీడ్ ఏంటిది ఉన్న బెల్ట్ షాపులను నువ్వు ఎక్కడ కూడా కంట్రోల్ చేయవు సో ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ నోళ్ళు నొక్కేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి చాలాసార్లు చూసాం మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా చాలాసార్లు ఎక్సైజ్ కమిషనర్స్ కానీ ఎక్కడ కూడా మేము ఏం రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఎప్పుడు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు సో వీటన్నిటినీ ఒక సింగ్యులర్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఈ మినేజ్ ఏదైతే ఈ మహమ్మారి ఉందో దీన్ని అతి త్వరలో తెలంగాణలో ఎండ్ చేయాలి అంటే ఒక కంట్రోలింగ్ సిస్టమ్ రావాలి నేను అనేది మద్యం నిషేధం గురించి మేము మాట్లాడతలేం మద్యం మీద ఒక నియంత్రణ రావాలి అనేటువంటిది మా ఉద్దేశం ఓకే మేడం ఒక బృహత్కర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు మేడం ఇంద్రశర్మ గారు చెప్పండి మీరు మద్యం నియంత్రణ మహిళా సాధికారిత మహిళ మీద అగత్యాలు అనే అంశాల పట్ల అనేక వేదికల మీద మీరు భాగస్వామ్యం అయ్యారు వీటి మీద మీరు మీ స్పందన తెలియజేశారు ఇప్పుడు
మద్యం నియంత్రణ మద్యం మీద యుద్ధం అనే అంశంపట రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారు ఏం చెప్తారు ఇవాల ఈ కార్యక్రమాన్ని జోష్న తీసుకొని ఒక మంచి కార్యక్రమం పార్టీలకు అతీతంగా అందరు మహిళల్ని కూడా ఒక వేదికపైన చేసి మన సమస్యల కోసం మనమే కొట్లాడాల్సినటువంటి అనివార్యం ఈ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పడం శుభసూచకం సో ఇవాల లిక్కర్ అనేది ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నది రాష్ట్రానికి ఆదాయం కావాలంటే కేవలం ప్రజల యొక్క రక్త మాంసాలు పిండుకొని దాని ద్వారా వచ్చే డబ్బుతో ఈ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటుంది కేసీఆర్ ఖజానాని నింపుకోవాలనుకుంటుంది ఇది దురదృష్టం ఎందుకంటే ఇవాల ఈ రాష్ట్రంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి అన్నింటికి మూల కారణము మద్యమే తాగిన మత్తులో వాడు ఏం చేస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న పిల్లలు అత్యాచారం గురవుతున్నారు ఇవాల ప్రతి ఊర్లో మినిమం 10 బెల్ట్ షాపులు ఉంటున్నాయి అసలు బెల్ట్ షాపులను మీరు ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కనుసైలలోనే బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ముమ్మాటికి గతంలో మీరు 1 ఇయర్ బ్యాక్ గనుక చూసుకున్నట్లయితే నేను ఈ బెల్ట్ షాపులపైన నేను అప్పుడు ఆర్టీఐ రాసినప్పుడు బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో లేవని చెప్పాడు ఇవాల కూడా నేను రాసినటువంటి ఆర్టీఐలో బెల్ట్ షాపులు లేవనే ఇచ్చాడు మరి ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయంటే నేను డేటా ఎన్క్లోజ్ చేస్తున్నాను అని చెప్పి దీనికి ఇచ్చాడు కానీ దీంట్లో ఎలాంటి డేటా ఇవ్వలే దీనికన్నా ముందు 1 ఇయర్ బ్యాక్ రాసినటువంటి దాంట్లో మాత్రం 17952 ఇల్లీగల్ కేసులు బుక్ అయినాయని చెప్పాడు అంటే ఉన్నట్టే కదా బెల్ట్ షాపులు ఒప్పుకున్నట్టే కదా మరి మీరు సో మరి ఆ బెల్ట్ షాపులు రద్దు చేయకుండా ఇవాళ జనాల నుంచి మంచి రావాలి మంచి జరగాలి బంగారు తెలంగాణ కావాలంటే బంగారు తెలంగాణ కాదు బలత్కారాల తెలంగాణ కనబడుతుంది రాష్ట్రంలో ఇవాళ ముసలి వాళ్ళకి కాదు చిన్నారులకు కాదు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు 2 రోజుల క్రితము ఇక్కడ మన జీడిమెట్లలో సుభాష్ నగర్లో సింగ్ ఆ కాలనీలో స్లమ్ లాగా ఉన్నటువంటి స్లమ్ అంటే వాళ్ళు కూలి చేసుకొని బతికేటువంటి ఫ్యామిలీ సింగ్ ఫ్యామిలీ 16 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి అత్యాచారం చేసినట్టుగా అక్కడ మనకు ఆధారాలు కనబడుతున్నాయి కానీ పోలీసులు కంప్లీట్గా దాన్ని ఆ కేసును మిస్యూజ్ చేసే దాంట్లో వాళ్ళు ఉన్నారు అసలు ఏం జరిగిందనే దాన్ని కూడా ఇప్పటిదాకా కూడా క్లారిటీ డిపార్ట్మెంట్ నుంచి రానటువంటి పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో నా సోదరి కవితమ్మ ఉన్నది తెలంగాణ ఉద్యమంలో మనం ఏడ ఏం జరిగినా కూడా జెండా పట్టుకొని పోయినాం ఎస్ మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంది నాకే అన్యాయం జరిగినట్టు ఫీల్ అయ్యి మాట్లాడింది మరి ఈ రాష్ట్రంలో ఇవాళ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో కనీసము కూతవేటు దూరంలో ఉండే ఇంటికి ఎందుకు రాలేదు మీరు ఎందుకు మాట్లాడలేకపోయినారు ఎందుకు మహిళల గురించి మీరు ప్రశ్నించలేకపోతున్నారు ఎక్కడో జరిగినటువంటి ఇన్సిడెంట్లకు స్పందిస్తున్నారు కదా ఈ రాష్ట్రంలో మీ నాయన పాలనలో జరిగేటువంటి అన్యాయాన్ని మీరు ఎందుకు ప్రశ్నించారు మీకు బాధ్యత లేదా మీరు మహిళ కాదా ఆడా కాదు ఈడా కాదంటే ఏమన్నా మీరు ఏమైనా అనుకోవాలనుకుంటున్నారా మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో కాబట్టి ఆలోచన చేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి తండ్రి బర్త్డే అందరికీ ఉంటుంది అందరి బిడ్డలకు తన తండ్రి యొక్క సెలబ్రేషన్ చేయాలో చెప్పుకోవాలని ఉంటుంది కానీ దాని మీద పెట్టేటువంటి సోయి ఒక్క సెకండ్ అట్లెళ్ళి ఏం జరిగిందనని ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో దిశగా అంతకన్నా ముందు అభయ అయిండొచ్చు దిశ అయిండొచ్చు ఫోక్స్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి చాలా ఇన్సిడెంట్లు ఎక్కడా కూడా ఆమె యొక్క చిన్న మినిమం కూడా చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మీద వచ్చిన ఆదాయము ఆనాడు కేవలం చంద్రబాబు నాయుడు ఆయనలో తీసుకున్నట్లయితే అక్కడ 3000 కోట్ల రూపాయలుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 5000 కోట్ల రూపాయలుంటే ఆ తర్వాత నీ యొక్క ఆదాయం ఇవాళ 30000 కోట్ల రూపాయలకు వచ్చిందంటే ఎంత పర్సంటేజ్ పెరిగిందో ఆలోచన చేయండి 158% ఇవాళ లిటరల్గా ఇవాళ లిక్కర్ పైన ఆదాయం వస్తుంది పెరిగింది అని అంటే ఎవరి రక్త మాంసాలు తినడం కోసం అని అడుగుతున్నా ఇక రిజర్వేషన్లు వచ్చేసి బెల్ట్ షాపులే కాకుండా మేము ఉద్యోగాలు అడిగితే ఉద్యోగాలు కాదు మీకు రిజర్వేషన్లు ఇస్తున్నాము లిక్కర్ షాపులు అంటే నవ్వుకుంటారండి సిగ్గుండాల కొంచెమన్నా దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీల పేరుతోన రిజర్వేషన్లు ఇస్తున్న బెల్ట్ షాపులకి మీ వైన్ షాపులకి అని అంటే మేము అవి అడిగామా మిమ్మల్ని మాకు ఇవాళ భద్రత అడుగుతున్నాం సాధికారత అడుగుతున్నాం మా సాధికత రావాలి మాకు ఎంపవర్మెంట్ జరగాలంటే ఎలా జరుగుతుంది నువ్వు ఎంపవర్మెంట్ క్రియేట్ చేసినప్పుడు అవుతుంది కంపెనీలు డెవలప్మెంట్ చేసినప్పుడు అవుతుంది ఇవాళ ఉమెన్ మహిళా కమిషన్ పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో కొట్లాడంగా నేను చూసిన కొట్లాడంగా ఉమెన్ మహిళా కమిషన్ వచ్చింది మహిళా కమిషన్ వచ్చిన దానికి మరి కనీసము మా సుంతక్క ఎన్నడన్న తిరిగి వీటిపైన ఒక రివ్యూ మీటింగ్ పెడుతుందా జిల్లాలకు పోయి ఏం జరుగుతుందో ఆలోచిస్తుందా మా సుంతక్క ఏదైనా ఇష్యూ కాగానే మేము పోతున్నాం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అది తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేస్తున్నారు మరేది మా పరిస్థితి ఏంది నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉమెన్ కమిషన్ స్పందిస్తుంది అప్పుడప్పుడు మేము పెట్టినటువంటి వాటికి మరి ఈ రాష్ట్రంలో జరిగే వాటికి మీరు ఎందుకు స్పందించని అడుగుతున్నా ఎన్ని కేసులు ఛేదించిన మీరని అడుగుతున్నానని కాబట్టి ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసినట్టు వాటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని దించిన్నాడే ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ సాధికారత సాధ్యమవుతుంది తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇవాళ బలత్కార తెలంగాణ వైపుకు పోతుందన్నది ముమ్మాటికి వాస్తవం ఒకవైపు తాగండి ఊగండి అని చెప్తున్నారు రెండో వైపు అటు ముందుకు పోగానే
పెట్టి పీక ఊదుతున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంకా ఇంకా విచిత్రం ఏంటంటే పండగల ముందు రైతు బంధు ఇస్తారు, ఆ రైతు బంధు ద్వారా మళ్ళీ తాగాలి, వచ్చిన డబ్బులతో తాగాల తీసుకెళ్ళి మళ్ళీ అవి మీ ఖజానాకే నింపుకుంటున్నారు. ఇవాళ వితంతు పింఛన్లు తెచ్చిన గొప్ప చెప్పుకున్నటువంటి మీకు బతికుండంగా నా జీవితం పట్ల నవ్వులు నింపురా భయ్, అది వదిలేసి నేను చచ్చినాక నాకు పింఛన్ ఇస్తున్నావు అంటే నన్ను నేను చచ్చినాక ఎప్పుడు పింఛన్ ఇస్తావు ఎదురు చూస్తున్నావా? నువ్వు ఇచ్చే 2000 రూపాయలకు మా మొగులను బడగొట్టుకొని మా పుస్తలు అమ్ముకొని వాళ్ళ మేము బతకాల్సిన పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో. తెచ్చుకున్నాం ఎందుకు? సబ్బండ వర్గాలు కొట్లాడినాం ఈ రాష్ట్రంలో. 50% ఉన్నటువంటి మహిళలకి నువ్వు ఇచ్చింది ఏంటి చెప్పు నాకు? మహిళా రిజర్వేషన్ కోటాలో మాకేమిచ్చినావు నువ్వు? చట్టసభలో రిజర్వేషన్లు ఇచ్చినావా? లేకపోతే మాకు సాధికర్త కోసం ఒక కంపెనీలు డెవలప్మెంట్ చేసి మీరు బ్రహ్మాండంగా బతుకుంటూ బిడ్డని చెప్పినావా? లేకపోతే ఎన్నడైనా ఇంతమందికి అత్యాచారాలు జరుగుతుంటే ఎస్ ఎందుకు జరుగుతున్నా, ఎవడా దుర్మార్గుడు, ఎందుకు దీన్ని నేను ప్రివెంట్గా చేస్తానని చెప్పేసి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నాను అడుగుతున్నా. ఉన్న పోలీసు వ్యవస్థ డీజీపీ మహేందర్ రెడ్డి గారు అడుగుతున్నాను, ఇవాళ కేవలం అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు మాత్రమే తొత్తులుగా మీరు పనిచేస్తున్నారు, టీఆర్ఎస్ కండువలేసుకొని పనిచేసినట్టుగా పనిచేస్తారు తప్ప మా కోసము మా రక్షణ కోసము మీరు లేరన్నది ముమ్మాటికి వాస్తవం. ఏదైనా ఇష్యూ ప్రివెంటర్ బెటర్ దెన్ క్యూర్ లాగా మీరు ముందుగా దాన్ని చేజ్ చేయండి. అయిపోయిన తర్వాత బ్రేకింగ్ న్యూస్లో ఏ చేజ్ చేసింది, తీసేసినాం, వచ్చేసింది, దొరికినరు, అయిపోయింది, ఏంటిది? ఇది కాదు కదా మేము కోరుకునేది. మీ హై టెక్నాలజీ వాడుతున్నారు, ప్రతి సీసీ కెమెరాలు ప్రతి దగ్గరలో ఉన్నాయి మీ దగ్గర, మరి ఎందుకు ఇవాళ మీరు ఒకటి ఏంటి కంట్రోల్ రూమ్ పెట్టుకొని మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రం చక్రబంధంలో పెట్టి నడిపిస్తున్నారు కదా? ఎవడు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతున్నది, ఎవరు ఎవరింటికి పోయినాడు, ఇవంతా ఉంది కదా మీ దగ్గర. మరి మా యొక్క మాన ప్రాణాల పట్ల మీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు? కాబట్టి ఆత్మపరిశీలన చేసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా. నిన్న బర్త్డే అంగరంగ వైభవంగా ఈ రాష్ట్ర ప్రజలు మీకు చేశారు కదా, ఈ సందర్భంగా మా మహిళల యొక్క మాన ప్రాణాలు కాపాడ దాంట్లో అన్నిటి భూతంగా ఇవాళ మమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ లిక్కర్ని, బెల్ట్ షాప్ని రద్దు చేయండి, లిక్కర్ని కూడా నియంత్రణ వైపుకు వెళ్ళండి, నిషేధించమని కూడా చెప్పట్లే మేము ఎట్ ఏ టైం, అత్యాశ అది మాదైతుంది, నియంత్రణ చేయండి అని చెప్తున్నాం. నియంత్రణతో కొంత కొంత తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. బడికి గుడికి పక్కనే షాపు, మరి ఇంకేమవుతుంది? ఇవాళ చదువుకునే పిల్లలు కూడా వాడు పొద్దున్న లేస్తే ఛాయ తాగినట్టుగా పోయి వైన్ షాప్ ముందు నిలబడి లైన్లో నిలబడి లిక్కర్ తెచ్చుకుంటున్నాడు. అంత అందుబాటులో మీరు ఉంచుతున్నారు కాబట్టి అదే నువ్వు దూరం పెట్టు, వాడు పోవడానికి కాస్త వెనుక ముందు ఆడతాడు కదా, దూరం ఉన్నది అవసరమా లే అని సర్దుకుంటాడు కాసేపు. 500 కూలి పని చేయాలా తీసుకొచ్చి నీకు కట్టబెట్టే పరిస్థితి ఉన్నది, మరి ఎట్లా బతకాలా పిల్లల పిల్లలు ఎట్లా బతకాలా? నువ్వు ఉచిత విద్య ఇవ్వవు, ఉచిత వైద్యం ఇవ్వవు, ఇల్లీగల్ ఉన్న బెల్ట్ షాపులు బంద్ చేయవు, కొత్తగా షాపులు మా పైన రుద్దుతావు, వీటి నుంచి వచ్చేటువంటి కోట్ల రూపాయలను ఎవరికి ఇస్తున్నావు? నాకు ఉద్యోగానికి ఇస్తున్నావా? లేకపోతే నాకు లేకపోతే రక్షణ కోసం ఖర్చు పెడుతున్నావా? నువ్వు దేనికోసం చేస్తున్నావు? కాబట్టి ముఖ్యమంత్రి గారు పునరాచన చేసుకోవాలా? పట్టణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ప్రతి చిన్నది కూడా ప్రతి ఒక్కటి మేము చేసిన ప్రతి దాన్ని ట్విట్టర్లో ఆయన ట్యాగ్ చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి కనబడతలేదు. అవో మా అన్న చూపిస్తున్నాడు వీడియో చూడండి ఒకసారి, చిన్న పోరడు వాడు గ్లాస్ పట్టుకొని మందు తాగుతాడు వైన్ షాప్ ముందు. ఇది పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో. ఎటు పోతుంది రాష్ట్రం? తాగుబోతుల రాష్ట్రం కాకపోతే తప్పకుండా న్యాయం జరిగేంత వరకు, ముఖ్యమంత్రిలో మార్పు వచ్చేంత వరకు పార్టీలకు అతీతంగా మహిళా నాయకులు, మహిళలము, ప్రజా సంఘాలు, ఎన్జిఓస్ అందరం కూడా దీనిపైన పోరాటం చేస్తాం. ఇంకా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఈ రాష్ట్రంలో పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది, వాటిపైన కూడా ఎలాంటి సోయి లేదు, సొప్పు లేదు ఈ రాష్ట్రానికి. కాబట్టి డెఫినెట్గా ఏదైనా ఇప్పుడు అంత ఇప్పుడు నిర్భయ యాక్ట్ కింద ఉన్నటువంటి ఆ చట్టం కింద ఉన్నటువంటి వచ్చినటువంటి నిధులను కూడా ఎక్కడా మీరు ప్రాపర్గా ఉపయోగించాలి, ఇది ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి గంధం. అదే పరిస్థితి ఏదైతే మద్యం మూలంగా ఎంత ఆదాయం వస్తుందో అంతే చెడు కూడా జరుగుతుంది సమాజంలో. ఈ మద్యాన్ని వెంటనే నియంత్రించాలనే అంశాన్ని రౌండ్ టేబుల్లో పాల్గొన్న మహిళలందరూ ముక్త కంఠంతో చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతం, హరికృష్ణ, మరిండే తెలుగు, హైదరాబాద్.